नेल्लूरु जिल्ला अनंतसागर मंडलं सोमशिल ग्रामंलो उन्न पीर्ल चावडिकी संबंधिंचिन स्थलान्नि कोंतमंदि आक्रमिंचारंटू एंपीडीओ कार्यालयं वद्द ग्रामानिकि चेंदिन ముస్లింలు భారీగా చేర్కొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనేక మార్లు స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. ఇకరైనా పీర్ల చావిడి స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకొని చావిడి స్థలాన్ని కాపాడాలని వారు కోరారు. అన్ని అధికారులు అందరి మీద కేసు ఫైల్ చేస్తాం కోర్టులో. మేము వదిలిపెట్టే సమస్య లేదు. దాడులు చేస్తూ ఆఖరు రసాయకత్తులతో కూడా దాడి చేసి అది మన నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. ముస్లింస్ ఎవరన్నా కావాలా మాట్లాడుకోవాలి. మా గ్రామానికి సంబంధించి పేర్ల చావిడి స్థలం 135 అంకణంలో నుంచి వంత భాగాన్ని షేక్ ఉమ్మర్ సాహెబ్ అనే అతని ముంపు గ్రామం నుంచి వచ్చి సోమసులో చేరి ఆక్రమించినాడు. ఆ విషయమై మేము 2021 ఆ సంవత్సరంలో స్పందనలో అర్జీ ఇచ్చాం. దాని మీద అంత టైం ఇచ్చిన తర్వాత అది పూర్తి కాలేదు. తర్వాత మళ్ళీ అది డిసెంబర్ 2021లో మళ్ళీ ఒక అర్జీ ఇచ్చాం, స్పందనలో ఇచ్చాం. దాని మీద కూడా సమస్య పరిష్కారం కాకుండా వీళ్ళు చివరి టైం వరకు పట్టలే ఉండి చివరి టైంలో ఈ సమస్య పరిష్కారమైందని మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆగస్టు 7వ తేదీ అర్జీ ఇచ్చాం. దాని మీద కూడా చివరి రోజు వరకు అధికారులు టైం పాస్ చేస్తూ మీనామేషాలు వేస్తూ టైం అయిపోయిన తర్వాత మీ సమస్య పరిష్కారం చేశామని చెప్పి మళ్ళీ మాకు మెసేజ్ వస్తుంది. దీన్ని బట్టి అధికారులు మాకు ఏ విధంగా సహకరించడం లేదని అర్థమవుతా ఉంది. అధికారులకి ఆక్రమణదారులకి మధ్యన ఏదో బోపాయికారి ఒప్పందం కుదిరినట్టు మాకు అనుమానంగా కూడా ఉంది. కాబట్టి మా దర్గా స్థలాన్ని, మా పేర్ల చావిడి స్థలాన్ని తొందరగా ఖాళీ చేయించి మాకు స్వాధీనం చేయవలసిందిగా అధికారులు కోరుతున్నారు. తర్వాత ఈ నెల 24వ తేదీ ఇదే విషయమై దారిని పోతున్న మా పిల్లకాయల్ని వెచ్చగొట్టి గొడవ పిలిచి మారునాథ్ దాడి చేసి ఈ అబ్బాయి చేయి కూడా కత్తితో దాడి చేసిన దానివల్ల 2 నరాలు దిగిపోయినాయి. దీని మీద కూడా అధికారులు ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి అధికారులందరి మేము కోరడం ఏమంటే న్యాయం చేయండి. అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయండి, న్యాయాన్ని కాపాడండి, న్యాయం కోసమే ఉద్యోగాలు చేయాలని మనం కోరుకుంటున్నాం. మా జరిగిన అన్యాయాన్ని వీలైన తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.